సార్ ఒక రకంగా వైఎస్ఆర్ గారి పేరుతో ఇప్పుడు వస్తున్న వైఎస్ఆర్సీపీ అనేది అసలు తెలంగాణలో లేదు, మర్చిపోయారు. వైసీపీ కూడా తెలంగాణని వదిలేసింది. ఇటువంటి టైంలో షర్మిల గారు వెళ్ళి అక్కడ రాజకీయం చేయడం అనేది నేను అడిగేది, అది ప్రశ్న, సాధ్యమయ్యేదేనా? ఆల్రెడీ ఒక ఒక బలమైన అధికార పార్టీ ముందు. బలమైన అధికార పార్టీ అంటే ఏంటండి? అంటే నాకు తెలిసినంత వరకు బలం అంటే కండలు పెంచడమా, లేకపోతే కట్టలు తీసుకుని కొట్టడమా, భయపెట్టి? అంటే ఒక తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కొల్లగొట్టడం అనేది అంత ఆషామాషి వ్యవహారమా సార్? ప్రజలలో ఈ రోజు తెలంగాణ వాదం అయితే లేదు. అందరూ బంగారు తెలంగాణ కోరుకోవట్లేదు, బతుకు తెలంగాణ కావాలని అనుకుంటున్నారు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు బంగారం తీసుకొచ్చిస్తే వీళ్ళు దుబాయ్కి వెళ్ళరు, లేకపోతే సౌదీకి వెళ్ళరు. ఉండాల్సిన తెలంగాణలో బంగారం తీసుకొచ్చిస్తే బంగారం కరిగిపోతుంది తప్ప వాళ్ళ పొట్టలోకి కూడైతే వెళ్ళదు. సో ఈరోజు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు, నా నేను ఎలా సంపాదించుకోవాలి, నేను ఎలా తినాలి, నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలనే ఆశలో ఉన్నారు తప్ప ఇంకా బంగారు తెలంగాణ, బంగారు పాలెంలో అన్నం తింటామనే ఆశలో లేరండి. కనీసం అన్నం తింటే బాగుంటది అనే దాంట్లో ఉన్నారు. ఇంకా కొంతమంది మాట్లాడచ్చు, కొన్ని సమూహాలు లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలాంటి వర్డ్స్ ని కూడా తీసుకొస్తాయి, అంటే తెలంగాణ వాదం ఎక్కువ మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పాలన ఏంటి అని చెప్పేసి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అనేది డిఫరెంట్ అయింది తప్ప, అంటే ప్లేసెస్ గా డిఫరెంట్ అయింది తప్ప సోల్ గా ఒకటే చోటే ఉంది. సో ఈ రోజు ఆవిడకి వెల్కమ్ చెప్పడానికి ఆమెకంటూ ఒక వాళ్ళ నాన్నగారు ఇచ్చిన యొక్క కార్యక్రమాలు ఉంటేనే రాజు మంచి పరిపాలన చెప్పుకోవచ్చు అండి. ఈ రోజు తెలంగాణలో మీకు ఆ షర్మిల గారు ఎందుకు రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా అన్నారు అంటే బికాస్ ఓన్లీ రీజన్ ఓటు వేసే సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు బాగా డిప్రెషన్ లో ఉన్నారండి, బాగా సప్రెస్ అయిపోయి ఉన్నారు. వీళ్ళని చెప్పుకుంటే దానికి కనీసం ఒక మనిషి లేడండి, ఒక లీడర్ లేడు, ఒక నాయకుడు లేడు అంటే అనుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్దగా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్దగా ఉంది కదా, బీజేపీ పార్టీ ఇంత పెద్దగా ఉంది కదా అనుకుంటున్నారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చిన్న వాళ్ళని మమేకం అవ్వరు, కలుపుకోరు, వాళ్ళ బాధల్ని వాళ్ళ గోడుని వినరు. కానీ ఈవిడ ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉంది, అంటే వాళ్ళ అన్నగారు టైంలో 16 నెలలు ఈవిడ పార్టీని రన్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు, అలాంటి వీళ్ళ పాదయాత్రలో కూడా ఆవిడ లీడ్ చేసింది. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఈవిడకు ఉంది. సో గ్రాస్ రూట్ లెవెల్ లో ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. అంటే అదే ఒక మహిళా నాయకురాలుగానే మిగిలిపోతారా, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏదైనా ఉందా అని నేను అదే చెప్పబోతున్నా. నేను తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2019 అయిపోయిన తర్వాత 2020 మధ్యలో నేను మధ్యకాలంలో అంటే ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత నేను కొన్ని అంశాలని గమనించాక రెండు రాష్ట్రాలలో అలానే దేశంలో కూడా మహిళా నాయకురాలు చాలా అవసరం ఉందని చెప్పానండి. తెలంగాణలో ముఖ్యంగా అవసరం ఉందని చెప్పాను. అప్పుడు నాకు కనిపించిన వ్యక్తి ఎవరు అంటే సీతక్క. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రజల యొక్క బాధలు చాలా బాగా తెలుస్తాయి. అనూహ్యంగా ఇప్పుడు మనకు వైఎస్ శర్మిల గారు వచ్చారు కాబట్టి ఆవిడ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈవిడ ఎక్కువ లీడ్ రోల్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈవిడకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ శాతం వస్తారు. అంటే నేను అనేది పొలిటికల్ మద్దతు కాదండి, ప్రజల యొక్క మద్దతు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఏవైతే ఓటు బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకింగ్ ఎక్కువ టర్న్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎక్కువగా సౌత్ జోన్ నుంచి వీళ్ళకి ఎక్కువ మద్దతు దొరుకుతుంది మనకు. సో కాబట్టి ఏ పార్టీకి తీసుకున్నా 20 నుంచి 30 సీట్లే వస్తాయి తప్ప ఎక్కువ సీట్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. అయితే 20 నుంచి 30 సీట్లు వచ్చినప్పుడు ఒకవేళ షర్మిల గారికి కూడా 20 నుంచి 30 సీట్లు ఒకవేళ వస్తే ఈవిడ కీ రోల్ పోషించే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా 19 సీట్లు ఏమైపోయాయని క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఈ 19 అనేసి అదర్స్, ఈ 19లో ఎవరికి ఎక్కువ స్ప్లిట్ అయితే వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్స్ మనకు ఉంటాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ రోజు మనం చెప్పలేము, ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్.